అరే కాంగ్రెస్ కెళ్ళి సోనియా గాంధీ మేడం, రాహుల్ గాంధీ సార్, సిపిఎం నుంచి కామ్రేడ్ సీతారాం ఏచూరి సారు, సిపిఐ కెళ్ళి కామ్రేడ్ సురవరన్ సార్, బెంగాల్ సీఎం మమతక్క, ఉత్తరప్రదేశ్ కెళ్ళి మాయావతక్క, అఖిలేష్ యాదవ్ అన్న, ఢిల్లీ కెళ్ళి కేజ్రీవాల్ సార్, బీహార్ నుంచి తేజస్వి యాదవ్ అన్న, శరద్ యాదవ్ అన్న, మహారాష్ట్రకెళ్ళి శరద్ పవార్ సార్, తమిళనాడుకెళ్ళి కనిమూలక్క, కేరళ సీఎం కామ్రేడ్ విజయ్ అన్న, పాండిచ్చేరి సీఎం నారాయణసామి, మన చంద్రబాబు సారు, మన జైపాల్ రెడ్డి సారు. అరే ఇంతమంది లీడర్లు ఒకటే స్టేజ్ మీద కనబడితే ఎట్లుంటది? బెంగళూరులో కనబడ్డది గా అరుదైన దృశ్యం. కర్ణాటక కొత్త సీఎంగా గిట్ల ప్రమాణం చేసిండు కుమారసామన్న. చిన్న సీఎంగా కాంగ్రెస్ కెళ్లి పరమేశ్వర్ సార్ ప్రమాణం చేసిండు. ఎల్లుండి బలం చూపించుకోవాలి అసెంబ్లీలా, అటు ఇంకా మంత్రులను తీసుకుంటారట. కుమారన్న పట్టాభిషేకానికి ఎంత మంది లీడర్లు వచ్చి రోజుడు రీ, ఈడికెళ్ళి ఆడదాకా అందరు పెద్ద లీడర్లే. ఇంతమంది లీడర్లను ఒకటే స్టేజ్ మీద చూసుడు ఇదే ఫస్ట్ కావచ్చు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు మొత్తం వచ్చినాయనుకో రాదుండ్రి. ఆగో రాహుల్ గాంధీ సార్ పక్కకు నిలబడి చంద్రన్న ఎట్లా చెయ్యుపుతున్నాడో. చూడాలి మరి వీళ్ళందరు ఇట్లనే గ్రూప్ కడతారో, ఎలక్షన్ల వరకు ఎవ్వరు తవ్వాలి చూసుకుంటారు.